నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఏడడుగులు ధారావాహికం నుండి రెండవ భాగాన్ని వినేద్దామండి. పోనీ ఆస్తిలో ఆయనకు వచ్చే భాగం ఏమిటో చెప్పండి. నా అదృష్టం అంతవరకే అనుకుని అదే తీసుకుని వెళ్ళిపోతాను అంది కాచ్యాయిని. ఓహో, ఇప్పుడు నువ్వు కుటుంబ గౌరవం గురించి మాట్లాడుతున్నావా? వాహ్వా, నీ మొగుడు తాగి రోడ్డు మీద తైతక్కలాడినప్పుడే ఆ కుటుంబ గౌరవం మంట కలిసిపోయింది అన్నాడు విశ్వం. మరి అలాంటి వాడిని నా జీవిత సహచరుడిగా తెలిసి చేసి నన్ను నరకంలోకి నెట్టిన మీకు నన్ను కాపాడవలసిన బాధ్యత లేదా? నాకు కనీసం ఉండటానికి నీడ కూడా లేకుండా చేయటం మీకు న్యాయమా ధర్మమా అడిగింది కాచ్యాయిని. నువ్వా న్యాయాన్ని ధర్మాన్ని గురించి మాట్లాడేది? మొగుణ్ణి అదుపులో పెట్టలేకపోయిన దానివి నీకేం న్యాయం కావాలి, ఏ ధర్మం కావాలి? కోపాన్ని ఇక నిగ్రహించుకోలేకపోయింది కాచ్యాయిని. చటుక్కున లేచి నిలబడింది. కన్న తల్లిదండ్రులే కొడుకును అదుపులో పెట్టుకోలేకపోయారు. పెద్దవారైన మీరు తమ్ముడు దుశ్చర్యలను నివారించలేకే కదా అసమర్థలే కూర్చున్నది. అటువంటిది రెండేళ్ల క్రితం బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా కొత్త వాళ్ల నడుమ కాలు పెట్టిన నేను అతన్ని అదుపులో పెట్టలేకపోయానా మీరనేది ఆ మాట అనడానికి మీకు సిగ్గేయటం లేదు అంది. ఏమంటున్నావు, నాకు సిగ్గు లేదంటున్నావా? చెంపలు పగలగొట్టి బయటికి నెడితే దిక్కున్న చోట చెప్పుకోవాలి, మీది మీదకి వస్తూ అన్నాడు విశ్వం. అరే విశ్వం, ముందు నువ్వు లోపలికి పో పెద్దగా అరిచాడు తండ్రి. ఎవరి దన్నుతో అది పేటరేగిపోతున్నదో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అన్నాడు తండ్రి వైపుకు అడుగులేస్తూ. అతడి శరీరం మంటల్లో కాలుతున్నట్లుగా ఎగిరెగిరి పడుతున్నది. చూడండి బావగారు, వాదనలు అనవసరం. ఈ స్థలం ఇంకా మీ నాన్నగారి పేరు మీదే ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇల్లు ఉమ్మడి ఆస్తి అయిన పొలంలో కొంత భాగం అమ్మగా వచ్చిన డబ్బుతో కట్టిందని తెలుసు. ఎవరికి ఎంత వెళ్ళాలి అన్నది కోర్టులు నిర్ణయిస్తాయి, కానీ ఊరికినే హైరాణ పడబోకండి అంటూనే సూట్ కేసు చేతిలోకి తీసుకుని, అత్తయ్య గారు, నేను ప్రొద్దుట టిఫిన్ తినకుండా బయలుదేరాను, ఆకలి అవుతున్నది. ముందు నాకంటే నా కడుపులో ఉన్న మీ పౌత్రుడు ఆకలికి తట్టుకోలేనట్లుగా అటు ఇటు కదులుతున్నాడు అంటూ వరండాలో కాలు పెట్టింది. అక్కడున్న అందరూ ఆ మాట వింటూనే బిగుసుకుపోయారు. విశ్వం దంపతులైతే శిలా విగ్రహాలే అయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే వాకిట్లో ఓ స్కూటర్ ఆగింది. తర్వాత 2 నిమిషాల్లోనే గేటు తీసుకుని ఓ వ్యక్తి లోపలికి వచ్చాడు. అతడికి 30 ఏళ్ల వయసు ఉంటుంది. అతడిని చూస్తూనే కాత్యాయిని చేతిలోని సూట్ కేసును కింద పెట్టి వెనక్కు తిరిగింది. రండి ఆనందరావు గారు. మావయ్య గారు, వీరిని మా ఇంట్లో చూశారు కదా మీరు? మీ చిన్నబ్బాయి పనిచేసిన ఆఫీస్ బిల్డింగ్లోనే మరొక ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు. మా అన్నయ్యకు మంచి మిత్రులు. వీరి అన్నయ్య మన ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ 12 రోజులు మనకు అండగా నిలిచింది రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కాకపోయినా ఈ ఇద్దరే అన్నది ఓరగా ఒకసారి కన్నెత్తి బావగారి వంక చూస్తూ. అతడి ముఖమంతా ఆ మాట వింటుంటే ఎర్రగా కందగడ్డలా అయింది. అయితే వచ్చేశారన్నమాట అన్నాడు అతడు చిరునవ్వుతో కాచేననే చూస్తూ. ఆహా, రావటం అయితే వచ్చాను, కానీ ఇంకా ఇంట్లో కాలు పెట్టలేదు. చెప్పండి, ఏదైనా సమాచారం లభించిందా అడిగింది. నిన్న మీ వారు ఆఫీస్కి వెళ్ళాను, పిఎఫ్లో ఏమీ లేదు. ఈ మధ్యనే మీకు జబ్బు చేసిందంటే ఉన్నదంతా అప్పుగా తీసుకున్నారట, మిగిలింది 100లోనే ఉంటుంది. సర్వీస్ లేకపోవడంతో గ్రాడ్యుటీ వచ్చే అవకాశం లేదు. ఆయన తీసుకున్న ఫెస్టివల్ అడ్వాన్స్కు రావలసిన కొద్ది రోజుల జీతం సరిపోవచ్చు. దహన ఖర్చులకు ఇచ్చేది మాత్రం కొద్దిగా వస్తుంది. ఇక ఆయన ఉద్యోగం మీకు ఇచ్చే విషయానికి వస్తే, మిమ్మల్ని ఒక అప్లికేషన్ ఇస్తే అవకాశం ఉంటుందేమో ప్రయత్నిద్దామన్నారు చెప్పాడు అతను. చాలా థ్యాంక్స్ అండి. నేను మా మామగారిని తీసుకునే ఆఫీస్కి వస్తాను. ఎవరిని కలవాలో కలుద్దాం. సారీ ఏమనుకోవద్దు, ఇంకా నేను లోపలికి వెళ్ళలేదన్నాను కదా, కూర్చోవటానికి కుర్చీ కూడా వెయ్యలేకపోతున్నాను అంది కాచ్యాయిని. పర్వాలేదండి, నేను వెళ్తాను, ఈ విషయం చెప్దామనే వచ్చాను అన్నాడు. అతడు గేటు తీసుకుని బయటికి వెళ్ళగానే కాత్యాయిని కాస్త ముందుకొంగి సూట్ కేసును చేతిలోకి తీసుకున్నది లోపలికి వెళ్లేందుకు. అప్పటికే అత్తగారు లోపలికి వెళ్ళి టిఫిన్ తయారు చేస్తున్నది. భాగ్యలక్ష్మి మొగుడిని ఇక మాట్లాడొద్దన్నట్టుగా సైగ చేసింది. అటు ఇటు పక్క ఇళ్ల వాళ్ళంతా చోద్యం చూస్తున్నట్లుగా తమ వంకే గుడ్లు అప్పగించి చూస్తూ ఉండటంతో రాత్రి 9 గంటలు అప్పుడు కాచ్యాయిని తన గదిలో మంచం మీద పడుకుని అన్నయ్యకు ఫోన్ చేసింది. గొడవ ఏమన్నా జరిగిందా అడిగాడు మురళి. అనుకున్నట్లే బావగారు అడ్డుపడ్డారు అన్నయ్య, సామరస్యంగానే పరిష్కరించుకోవాలని అనుకున్నాను కానీ
ఆయనగారి మాటలతో నా చెయ్యి దాటిపోయింది. ఎంత తామాయించుకున్నా ఎదురు తిరక్క తప్పలేదు చెప్పింది. మావయ్య గారు కానీ అత్తయ్య గారు కానీ మాట్లాడలేదా? వాళ్లకు పేరుకు మాత్రమే ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు చాలా సంవత్సరాల క్రితమే వాళ్ల వాడు కాకుండా పోవటంతో మిగిలిన ఒక్క కొడుకును ఈ వయసులో దూరం చేసుకోవటం తెలివి గల పని కాదు కదా అంది. నువ్వే ఇప్పుడు వాళ్ళకు చిన్న కొడుకువై ప్రశాంత జీవితాన్ని చేకూర్చాలి అన్నాడు మురళి. నా ధ్యేయం అదే, నన్ను నేను రక్షించుకుంటూ వాళ్ళని సుఖపెట్టాలని. ఇక నా భవిష్యత్ అంతా నా కడుపులో ఉన్న బిడ్డే. ఆయన వలన పుట్టబోతున్న వాడికి చచ్చిన ఆయన పోలికలు రాకుండా ఉండేలా చూసుకోవటం మరొక పని కూడా అంది. మగపిల్లవాడే పుట్టాలని ఏముంది, ఆశ పడటంలో తప్పు లేదు కదా. చెల్లి, ఆనాడు నీకు పెళ్లి చేస్తున్నానని సంతోషించానే కానీ ఓ నరక కోపంలోకి తోసేస్తున్నానని అనుకోలేదు. అక్కడ నీ స్థితి తెలిసినప్పటి నుండి నాకు మీ వదినకు కంటి నిండా నిద్ర కూడా కరువైంది బాధగా అన్నాడు. దానికి నువ్వేం చేస్తావన్నయ్యా? నేను గత జన్మలో చేసిన పాపాలకే ఈ జన్మలో ఈ శిక్ష అనుభవిస్తున్నాను. ఇప్పుడైనా జాగ్రత్త పడి మరోటి అంటూ ఉంటే మంచి జన్మనే ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రుక్మిణీదేవి అంటి సలహాలు. 13 రోజుల తర్వాత నేను అక్కడున్న వారం రోజులు మన ఇంటి దగ్గరున్న దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామీజీ ప్రవచనాలు వినటం నా జీవితానికి ఎంతో మేలు చేసింది. మనిషిగా పుట్టినందుకు మోగమొద్దులా కూర్చోకుండా నా విధులు నేను సక్రమంగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేసింది. నా చదువు బీఏతోనూ ఆగిపోయింది కదా, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ ప్రైవేటుగా ఎంఏ చేద్దామనుకుంటున్నాను. మీ మిత్రులు ఆనందరావు గారికి తెలిసిన ఒక ప్రొఫెసర్ ఉన్నారట, వారితో మాట్లాడతానన్నారు. శుభం అన్నాడు మురళి. ఆత్మవిశ్వాసంతో కూడిన ఆమె మాటలను వింటూ తృప్తిగా నిట్టూర్పు విడిచాడు. 2-3 రోజుల్లో మావయ్య గారిని తీసుకుని ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగ విషయంలో అభ్యర్థనిచ్చొస్తాను. ప్రస్తుతానికి అక్కడ నుండి వచ్చే డబ్బులు చాలా తక్కువ. మావయ్య గారేమో ఆసుపత్రికి అపరకర్మలకు అయిన ఖర్చెంతో నిన్ను అడగమన్నారు, వీలు చూసుకుని సర్దుతారట. మురళి మాట్లాడలేదు. ఇది నరకమని తెలిసి కాలు పెట్టాను. మా బావగారు పెద్ద ఎత్తులోనే ఉన్నట్లుగా అర్థమైంది. నేను లోపలికి రాకుండా అడ్డంకులు పెట్టడమే కాకుండా నా గదిలోని సామాన్లన్నీ మూటలు కట్టి మేడమెట్ల గదిలో పడేశారు. అంటే నన్ను ఇక్కడ ఉండనీయకూడదని వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారన్నమాట అంది. భయపడబోకమ్మా, అవసరం వస్తే ఆనందరావు అన్నయ్య ఇన్స్పెక్టర్ సహాయం తీసుకుందాము అన్నాడు చెల్లెలకు ధైర్యం చెప్తున్నట్లుగా మురళి. వద్దన్నయ్య, అసలు ఆ ఆలోచన మనసులోకి రానియొద్దు. నా వలన ఎవరి మనసు కష్టపడకూడదు, ముఖ్యంగా మావయ్య గారిది అత్తయ్య గారిది అంది కాత్యాయిని. అత్తయ్య, ఇక నుండి రోజు నేను వంట చేస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి, కష్టపడింది చాలు. 12 గంటలప్పుడు భోజనాన్ని కూర్చుంటూ అంది కాత్యాయిని. ఆడదానికి వంట చేయటం కష్టమేలా అవుతుందమ్మా, నా వివాహం 15 ఏట జరిగింది, ఇప్పుడు 68 సంవత్సరాలు. అంటే 50 ఏళ్ళుగా అలవాటు పడ్డ నా చేతుల్ని కట్టిపడేయాలనుకుంటున్నావా? ఆప్యాయంగా చిరునవ్వుతో కోడలి వంక చూస్తూ అంది. పెద్ద కోడలికి కాఫీ కూడా తనే కలిపి అందించాలి. కాత్యాయిని వంటింట్లో భోజనానికి పీట వేసి కూర్చుంది. కంచం పెట్టుకోకుండా విస్తర వేసుకుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమంటే కూర్చోనన్నది. చిన్నగా నిత్యకృత్యాలలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలన్నదే ఆమె కోరిక. మామగారికి ఎదురుగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తోడుకోడలు కాచైన మాటలకు ఎగతాళిగా నవ్వుకుతున్నది. విస్తట్లో అన్నీ వడ్డించి అత్తగారు నెయ్యి అభికరించింది. వెంటనే కాత్యాయిని విస్తరి పక్కగా 3 ముద్దల అన్నం పెట్టింది. అత్తగారు ఆశ్చర్యంగా కోడలి వంక చూసింది. ఎందుకమ్మా ఇది? మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అత్తయ్య గారు, అందుకే పెద్దల ప్రవచనాలు తప్పక వినాలనేది. దక్షిణ దిక్కు యమధర్మరాజు నివాసమట. 1వ ముద్ద ఆయనకు, 2వది ఆయన సహాయకుడు చిత్రగుప్తుడికి, 3వది మన పితృదేవతలకి. వాళ్లను తలుచుకుంటూ మనం భోజనం చేసే ముందు ఇలా చేయటం వల్ల మనకు మేలు జరుగుతుందనేది నమ్మకం. దీన్ని చిత్రగుప్త బలి ప్రక్షాపణం అంటారు అంది. ఓహో, అంటే యముణ్ణి చిత్రగుప్తుణ్ణి ఎప్పటి నుంచో కాకపడుతున్నదన్నమాట. ఎగతాళిగా గొణుగుతున్నట్లుగా భాగ్యలక్ష్మి అన్న ఎదురుగా కూర్చుని భోజనం చేస్తున్న మామగారికి స్పష్టంగానే వినపడింది. ఆయన నుదురు చిట్లించాడు. అంతటితో వదల్లేదు భాగ్యలక్ష్మి. సాయంత్రం తోడికోడలు వరండాలో అత్తగారి ముందు కూర్చుని ఉన్నప్పుడు అడగనే అడిగింది, ఇన్ని కబుర్లు చెప్తున్నావు, భర్త చనిపోయిన ఆడది బొట్టు పెట్టుకోవచ్చని ఏ శాస్త్రం చెబుతుంది? నువ్వు విన్న ఆ స్వామీజీ ప్రవచనాలలో ఆ విషయం రాలేదా? అంటే వచ్చినా అందాన్ని చెడగొట్టుకోవటం ఇష్టం లేక ఆ మాటల్ని పెడచమని పెట్టావా
అంది విషపు నవ్వుతో. అత్తగారు ఇబ్బందిగా ఇద్దరి వంక చూసింది. చిరునవ్వుతో తాలెత్తింది కాచాయిని. అక్క, నేనేమి నీ అంత అందగత్తెను కాను. నా ముఖానికి మరిన్ని మెరుగులు దిద్దుకోవటానికి ఒక్క క్షణం ఆగింది ఆమెనే చూస్తూ. మధ్యలో వచ్చినవేవీ శాశ్వతం కాదు. ఏ ముహూర్తాన నా మెళ్ళో ఆ తాళి కాలివేళ్లకు మట్టిలు వచ్చాయో వాటిని ఇచ్చిన ఆయన ఇక నాకు లేడు అనుకున్నప్పుడు అవి అనవసరం అనుకుంటూ త్యజించాను. అది చాలు నేను భర్తలేని ఆడదాన్నని లోకానికి తెలియటానికి. వాటితో పాటు పుట్టిన్నాటి నుంచి పెట్టుకుంటున్న బొట్టును విసర్జించాలని, చేతుకున్న గాజులు పగలగొట్టుకోవాలని ఎక్కడుంది? దాని మీద ఎవరి వాదనలు వాళ్ళకున్నాయి? మరొకరికి ఇబ్బంది కలిగించకుండా నా మనసుకు నచ్చిందే నాకు శాస్త్రం. నుదుట కుంకుమ, చేతి గాజులు నా సొంత ఆస్తి, మరెవరో ఇచ్చినవి కాదు. అందుకనే వాటిని నేను వదిలేయలేదు అంది. అర్ధరాత్రి 12 గంటలకి కాత్యాయిని మంచి నిద్రలో ఉండగా సెల్ గణగణ మ్రోగింది. కళ్ళు తెరిచి తల తిప్పి దాని వంక చూసింది. సెల్ ఫోను దిండు పక్కగా ఉంది. ఇంత రాత్రిపూట ఎవరు చేశారా అనుకుంటూ హడావుడిగా దాన్ని అందుకుని చెవి దగ్గర పెట్టుకుంటూ హలో అంది. అటునుంచి ఎవరు పలకనైతే పలకలేదు కానీ ఎవరో పసిబిడ్డ క్యార్ క్యారమంటూ ఏడుస్తున్న శబ్దం వినసాగింది. ఉలిక్కి పడ్డట్లుగా లేచి కూర్చుంది కాచాయిని. ఎవరి పిల్లో పిల్లవాడో గుక్కపట్టి ఏడుస్తున్నారు. ఎవరా పాప, ఎందుకలా ఏడుస్తుంది? చట్టుకున్న చేతిని తన పొట్ట మీద వేసుకున్నది. మరుక్షణంలోనే నవ్వొచ్చింది. కడుపులో ఉన్న పాప ఏడ్చినా తనకు వినపడుతుందా? అది ఆ శబ్దం సెల్లో నుంచి వస్తుంది. కాచాయనికి చిరాకు వేసింది. ఇంత బుద్ధిహీనులైన తల్లిదండ్రులుంటారా? పసిబిడ్డ ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఫోన్ కాల్స్ చేసుకుంటూ పాప ఆకలి ఏడుస్తుందేమో, ఏం చేయాలో తోచలేదు. తనకు తెలిసిన వాళ్ళెళ్లల్లో అంత చిన్న పాపలు ఎవరూ లేరు. వదినకు ప్రసవం కాలేదు కదా. ఉలిక్కి పడ్డట్టుగా దాని వంక చూస్తూ ఉండిపోయింది. హలో అంటూ పెద్దగా అరిచింది కాచాయిని ఆగలేక. ఆమె కేకలకు దగ్గరకు వేసి ఉన్న తలుపు నెట్టుకుంటూ అత్తగారు లోపలికి వచ్చింది. ఏమైంది కాత్యాయిని, ఫోన్ చేసింది ఎవరు? అంత పెద్దగా అరుస్తున్నావేంటి అంది కోడలు మంచం దగ్గరికి వస్తూ. ఆమె రాకతో మరింత బిత్తరపోయింది కాచాయిని. తను వాళ్ళు నిద్ర లేచాడంత పెద్దగా అరిచిందా? కళ్ళు అప్పగించి అత్తగారినే చూస్తోంది. చెవి దగ్గర ఉన్న ఫోన్లో ఇంకా పసిబిడ్డ ఏడుపు వినపడుతూనే ఉంది. ఏమైందమ్మా? మరొకసారి రెట్టించింది అత్తగారు. చటుక్కున చేతిలో ఉన్న ఫోనును వినమన్నట్లుగా ఆమెకు అందించి ఆమెనే కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయింది. ఆమె సెల్లును చెవి దగ్గర పెట్టుకుంటూ హలో, ఎవరు మాట్లాడుతున్నది అంది. విచిత్రంగా సెల్ వంక కోడలి వంక చూస్తూ ఉండిపోయింది ఆమె. కాచాయిని ముఖం చెమటతో తడుస్తున్నది. ఎవరు లేరు కదమ్మ ఫోన్లో, ఎందుకలా భయపడుతున్నావు అంది కోడలి భుజం మీద చెయ్యి వేస్తూ. ఎవరో పాప ఏడుస్తున్నదండి. కాచాయనికి ఏడుపు వచ్చేస్తోంది. చా, పాప లేదు, ఏడుపు లేదు, నీకేదో పీడకలు వచ్చినట్లుంది, ఉండు, సాయిబాబా విభూతి తెస్తాను పెట్టుకుందో గాని అంటూ వంటింట్లోకి వెళ్ళింది. గదిలో లైటు వేసి ఈ హడావుడికి మామగారు లేచి వచ్చారు. అటు తోడికోడలు బావగారు కూడా వచ్చారు. ఏమైంది అంటూ, నాకు ఫోన్ కాల్ వచ్చిందండి, పసిబిడ్డ ఏడుపు తప్ప ఎవరి మాట వినపట్టం లేదు అంది. ఏది ఆ సెల్లిటి అంటూ ఆ కాల్ ఎక్కడి నుండి వచ్చింది తెలుసుకునేందుకు అన్నట్టుగా రిసీవ్డ్ కాల్స్ లిస్టు తీశాడు విశ్వం. నిజమే, 2 నిమిషాల క్రితం ఆమెకు కాల్ వచ్చింది. వెంటనే ఆ నెంబర్కు కాల్ చేశాడు. ఎవరూ ఎత్తలేదు. గోడలెగరేస్తూ మరొకసారి చేశాడు. ఏదో రాంగ్ నెంబర్లా ఉన్నది అంటూ ఉండగా అవతల కాల్ రిసీవ్ చేసుకుంటున్నట్లుగా క్లిక్ మన శబ్దమైంది. ఎవరండి, మీ దగ్గర పాప ఏడుస్తున్నది అరుస్తున్నట్లుగా అడిగాడు విశ్వం. పాప? నేనే 80 ఏళ్ల ముసలిదాన్ని, నాకు తోడు ఇంకొక పాప కూడానా? ఏడిస్తే నేనే ఏడవాలి. నా కన్న కొడుకులే నన్ను సరిగ్గా చూడటం లేదంటూ. ఏంది అర్ధరాత్రి అప్పుడు గోల, నిద్ర చెడగొట్టావు కదా స్వామి అన్నది పెద్ద గొంతుకుతో అవతల నుండి ఓ స్త్రీ. విచిత్రంగా ఆ సెల్వంకె చూస్తూ ఉండిపోయిన విశ్వం కొద్ది క్షణాల్లోనే కోలుకుంటూ, మీరెక్కడుంటారు ఆమెను అడిగాడు. ఆదిలాబాద్. ఆమె మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ ఆఫ్ చేసేసింది. తెల్లవారితోనే తన గదిలో నుండి బయటకు వచ్చే ముందు అన్నయ్యకు ఫోన్ చేసి రాత్రి వచ్చిన విచిత్రమైన కాల్ సంగతి చెప్పింది కాత్యాయిని. చెల్లెలు మాట వింటూ ఉంటే మురళి పక్కపక్క నవ్వుతూ, నీకు శత్రువులు చాలామంది ఉన్నారన్నమాట భయభ్రాంతులు చేసేందుకు అన్నాడు. అందుకు కాదన్నయ్య, అంతసేపు ఆ పాపను నిర్దాక్షిణ్యంగా ఏడిపించాలా అన్నది చికాగ్గా. అక్కడ ఏ పాప ఉండి ఉండదు. రికార్డర్లో అలాంటి టేపు పెట్టి నీ నెంబర్కి కాల్ చేసి సెల్లు దాని ముందు పెట్టుంటారు అన్నాడు.
అదేం కాదు, ఆ కాల్ ఆదిలాబాద్ నుండి వచ్చింది, రాంగ్ నెంబర్కి వచ్చినట్లుంది అంది. పక్కింటి నుంచి చేసి కూడా అమెరికా నుంచి అని చెప్పొచ్చు. నీకే కావాలని నీ నెంబర్కు తెలిసిన వాళ్లే చేశారు. కావాలంటే చూడు, ఇలాంటివే ఇంకా వస్తూ ఉంటాయి. ఈసారి భయపడకుండా వింటూ ఎంజాయ్ చేయి అన్నాడు నవ్వుతూ మురళి. అన్నయ్య మాటలకు అయోమయంలో పడిపోయింది కాత్యాయిని. ఇలా కూడా చేస్తారా? ఓ నిమిషం తర్వాత తేరుకుని, ఏమి ఎంజాయ్ చేయటము అన్నయ్య? ఆ ఏడుపు వింటూ ఉంటే అది ఎక్కడ గుక్కపట్టి చస్తుందోనని భయపడి చచ్చాను అంది. అన్నయ్య చెప్పింది నిజమేనేమో అనుకుంటూ, ఓ పని చెయ్యి, నీ సెల్ నెంబర్ మార్చి నీకు బాగా సన్నిహితులు అనుకున్న వాళ్ళకి కొత్త నెంబర్ చెప్పు. మీ బావగారికి తోటికోడలకి అస్సలు తెలియనివ్వు బోకు. అంటే రాత్రి వాళ్లే చేసుంటారని కాదు, కానీ చేసినా చేసుండొచ్చు. లేదా రాత్రిళ్ళు సెల్ స్విచ్ ఆఫ్ చేసి పడుకో అన్నాడు మురళి. లేచి మొహం కడుక్కున్న తర్వాత వరండాలో కూర్చున్న మామగారికి కాఫీ తెచ్చిచ్చింది కాచాయిని. రాత్రి పడుకోబోయేటప్పుడు ఆంజనేయ దండకం చదివమ్మా. రాత్రి ఆ పిచ్చి కాలు ఎవరికో వెళ్ళవలసింది. నీకొచ్చి కంగారు పెట్టింది కానీ దాన్ని మర్చిపో. మరొకటి కూడా గుర్తుపెట్టుకో, పడుకునే ముందు శివశివ అని 11 సార్లు, ఉదయం లేచినప్పుడు శ్రీహరి అని 3 సార్లు స్మరిస్తూ అరచేతిని చూసుకో. అంటే నువ్వు కైలాసనాథుణ్ణి, శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవితో సహా గుండెల్లో నింపుకున్నట్లే. ఇక నీకే భయము ఉండదు అన్నాడు రామచంద్రమూర్తి కోడలతో. తర్వాతైనా బాగా నిద్ర పట్టిందా అడిగాడు. పట్టిందండి. ఇవాళ కానీ రేపు కానీ మనం ఒకసారి మీ చిన్నబ్బాయి పనిచేసిన ఆఫీస్కి వెళ్ళొద్దాము. నాకు వారి స్థానంలో ఉద్యోగం ఇవ్వమని వినతి పత్రం ఇవ్వమన్నారట. చూద్దాం దైవ సంకల్పం ఎలా ఉందో అంది కాచాయిని. ఆయనకు కాస్త దూరంగా వరండా మెట్టు మీద కూర్చుని తను కాఫీ తాగుతూ, అప్పుడే విశ్వం బయటకు వచ్చాడు. నీ మొగుడు ఈ కుటుంబాన్ని రోడ్డెక్కించాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా మన సంసారాన్ని గుట్టుగా నడుపుకుందాం. ఈ ఇంట ఆడవాళ్ళు బయటకు వెళ్ళేంతవరకు ఉద్యోగాలు చేసిన దాఖలాలు లేవు. అయినా విధవ బయటకు వెళ్ళి నలుగురితో తిరగటం అనేది మన సాంప్రదాయం కాదు. చటుక్కున తలెత్తింది కాత్యాయిని. బావగారు అంత సౌమ్యంగా మాట్లాడుతుంటే, ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లల్లో వితంతువులున్నారు, కన్యలున్నారు, పెళ్ళైన వాళ్ళున్నారు. నలుగురు నడిచిన బాటే మన బాట అవ్వాలి బావగారు. దాని గురించి మీరు సంప్రదాయాలన్నీ నట్టేట మునిగిపోతున్నట్లుగా విచారించకండి. మీరు సరే అనండి. 10వ తరగతి తప్పిన మా అక్కయ్యను పట్టభద్రురాలిని చేసి ఏదైనా ఉద్యోగంలో చేర్చి డబ్బు సంపాదించేలా నేను తయారు చేస్తాను. నేనైతే ఉద్యోగం చేస్తూనే ప్రైవేటుగా ఎంఏ చేద్దామనుకుంటున్నాను. అది పూర్తయితే ఏదైనా కాలేజీలో లెక్చరర్గా చేరొచ్చు. సుఖంగా జీవితం వెళ్ళిపోతుంది. ఇక ఈ కుటుంబం మొత్తానికి నా కడుపులో ఉన్నవాడే కదా వారసుడు. వాడిని పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి అందరం కలిసి ఉన్నతుణ్ణిగా తీర్చిదిద్దుదాం అంది. ఆమె మాటలు వింటూ ఉంటే ఒళ్ళు మండింది విశ్వానికి. మొదటిది, తన భార్య 10వ తరగతి కూడా పాస్ కాలేకపోయిందని ఎగతాళి చేయటమే కాకుండా ఇక మీకు పిల్లలు పుట్టరులే అని స్పష్టం చేయటం కూడా అతడు భరించలేకపోయాడు. నా భార్య కాదు, ఈ ఇంటి ఆడవాళ్ళు ఎవ్వరూ ఒకరికి బానిసగా ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. సరిగ్గా పరీక్షల ముందు టైఫాయిడ్ రావడంతో అన్ని పేపర్లు ప్రిపేర్ అయింది, కానీ లేకపోతే నా భాగ్యం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలై ఉండేది. బోడి ఎమ్మెల్యే చేయటం దానికి లెక్క కాదు. మరొక విషయం గుర్తుంచుకో, మాకు పిల్లలు లేరని నువ్వేమి దెప్పిపడవనక్కర్లేదు. దాని చెల్లెలు కూతురే మా కూతురుగా ఈ ఇంట కాలు పెట్టబోతున్నది త్వరలో. 9 నెలలు కడుపును మొయ్యటం, చచ్చి చెడి కనటం, వేలకు వేల ఆసుపత్రులకు తగలయటం ఎందుకొచ్చిన బాధ? రోషంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ అన్నాడు విశ్వం, తాను చెయ్యబోయే పనిని సమర్థించుకుంటూ. తలుపు దగ్గర నిల్చుని ఉన్న భాగ్యలక్ష్మి బుసలు కొడుతూ లోపలికి వెళ్ళిపోయింది. అంతవరకు వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయాన్ని తల్లికి తండ్రికి చెప్పకపోవటంతో మొదటిసారిగా ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు గుడ్లు అప్పగించి కొడుకునే చూస్తూ ఉండిపోయారు. మీరు చెప్పిన 2 విషయాలు నాకు చాలా సంతోషం కలిగిస్తున్నాయి బావగారు. అక్క ఎప్పుడు చెల్లెల మీద కాస్తంత ఎత్తులో ఉంటేనే అందంగా ఉంటుంది. ఇక ఇంటికి లక్ష్మీదేవిని తీసుకువస్తానంటూ ఉంటే అంతకు మించిన ఆనందం మరొకటే ఉంటుంది. అక్క, పుట్టబోయే తమ్ముడు హాయిగా ఆడుకోవచ్చు. అటు మావయ్య గారికి అత్తయ్య గారికి మనవడు మనవరాలు లేరనే చింత తీరుతుంది అంది. మరొకసారి అతడి వీపు మీద చరిచినట్లయింది ఆమె అన్న మాటలతో. ఇక అక్కడ ఉండటం ఇష్టం లేదన్నట్లుగా పెద్ద పెద్ద అంగలతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన అతడికి భాగ్యలక్ష్మి భద్రకాళి రూపంలో కనపడింది. తడబడ్డాడు ఆమెను చూస్తూ. అసలు ఆ దరిద్రపు దాని నోట్లో నోరెందుకు పెడతారు? అది చిన్న పెద్ద లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. ఎంతటి వాళ్లనైనా అవమానించడంలో మహాదిట్ట. ముసలాళ్ళిద్దరిని బుట్టలు వేసుకుంది.
అత్తగారి నుండి వంటింటిని లాక్కుని ఆధిపత్యం చెలాయించాలని పన్నాగం పన్నుతోంది. అదే గనక వండితే నేను చచ్చినా తినను, మిమ్మల్ని తిననేను. వాటిల్లో మనకెంత విషం కలిపి పెట్టినా పెడుతుంది, అక్కసతో ఊగిపోతూ అంది. అలా అననైతే అన్నది కానీ పెళ్ళయ్యి ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఏనాడు ఆమె వంట చేసిన పాపాన పోలేదు. మహా అయితే అత్తగారు ఊళ్ళో లేనప్పుడు, ఒంట్లో బాగోలేక మంచం ఎక్కినప్పుడు ఒకటి రెండు సార్లు ముక్కుతూ మూలుగుతూ స్టవ్ వెలిగించటమో చేసేదంతే. రేపు ముసలామె చిన్న కోడలి మాట విని వంటిల్లో ధారాదత్తం చేసిందంటే ఇక అన్నీ ఆమెకి ఇష్టమైనవే చేసుకు తింటుంది, తన బ్రతుకు అధ్వానం అయిపోతుంది. కోపంతో భర్త ముందు బెంకంగా తను తిననంటూ ప్రతినబూనినా ఆమె భయాలు ఆమెకున్నాయి. పోనీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా కొన్నాళ్ళు వేరే ఉంటే, మనమిచ్చే డబ్బులు లేకుండా ముసలాడి బోడి పెన్షన్తో ఈ రోజుల్లో ముగ్గురు బతకటం కష్టం. తిండి లేక గిలగిల్లాడి చస్తారు. అదేదో మొగుడు ఉద్యోగం వస్తుందేమోనని ఆశపడుతున్నది కదూ. ఎంత డబ్బు ఖర్చైనా సరే అది దానికి రాకుండా చేసే బాధ్యత నాది అన్నాడు విశ్వం. ఏం మాట్లాడుతున్నారు, బుర్రుండే మాట్లాడుతున్నారా? ఈ ఇంట్లో దానికి భాగం దక్కకుండా ఎసరు పెడదామని అనుకుంటే మన ఆలోచనలన్నింటినీ తారుమారు చేస్తూ ఇక్కడ తిష్టవేసిన దద్దమ్మలాగా చూస్తూ కూర్చున్నారు మీరు. ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళామంటే మన భాగమే కాదు, మొత్తం ఇంటికే నువ్వులు నీళ్లు వదులుకోవాల్సి వస్తుంది. ఇంత తెలివి తక్కువ బుర్రేమండి మీది? నేను కాబట్టి మీతో సంసారం చేస్తున్నాను, కానీ మరొకరైతేనా తట్టబుట్ట నెత్తిని పెట్టుకుని ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు అన్నది ఈసడింపుగా భర్తను చూస్తూ. విశ్వం మాట్లాడలేకపోయాడు. భార్య చెప్పింది నిజమే. వాళ్ళ ముగ్గురిని ఇక్కడ వదిలి వెళితే తిమ్మిని బమ్మిని చేసి ఈ ఇంటిని తనకు కాకుండా చేసేయొచ్చు. తాము ఇక్కడే ఉండి అదే పారిపోయేలా చేయాలి అనుకున్నాడు. మధ్యాహ్నం 1 గంటప్పుడు రామచంద్రమూర్తి, కాచాయిని, ఆమె భర్త పనిచేసిన ఆఫీస్కి ఆనందరావును వెంట తీసుకుని వెళ్లారు. అక్కడ ఆఫీసర్ చాలా సానుభూతితో మాట్లాడాడు. శశిధర్ బయట ఎన్ని వెధవేషాలు వేసినా ఆఫీసు పనిలో ఎన్నడూ అజాగ్రత్తగా ఉండేవాడు కాదు అంటూ కితాబు కూడా ఇచ్చాడు. నీ ఉద్యోగ విషయంలో నా సాయశక్తులా ప్రయత్నిస్తానమ్మా అన్నాడు ఆమెకు ధైర్యం చెప్తున్నట్లుగా. ఉద్యోగం కోసమే కాకుండా దహన సంస్కారపు ఖర్చులకు ఇచ్చే 10,000కు ఓ అప్లికేషను, స్టాంపు అందించిన ముందస్తు రసీదు ఇవ్వమంటే ఇచ్చారు. నేను మీ వారికి రావాల్సిన డబ్బు విషయంలో లెక్కలు చూశాను, రావాల్సినవేమీ లేవు అన్నారాయన. ఆ విషయం అంతకుముందు విన్నదే అవటంతో ఆశ్చర్యపడలేదు కాచాయిని. ఆనందరావు క్రితం రాత్రే వాళ్ళ అన్నయ్య చేత ఫోన్లో చెప్పించాడు. నీకు గర్భం వచ్చిన సంగతి అక్కడ తెలియనివ్వబోకు, మెటర్నిటీ లీవ్లో వెళ్లాల్సి వస్తుంది కదా, డెలివరీ అయిన తర్వాత చూద్దాంలే అంటారు, ఆలస్యం సానుభూతిని మింగేస్తుంది అని. ఆఫీసర్తో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత, ఈయనతో మాట్లాడిన విషయం మీరు ఎవరితోనూ అనొద్దు, సాయం చేసేవాళ్లకంటే అడ్డం పడేవాళ్ళు ఎక్కువ ఉంటారు, పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది, రోజులు ఎవరిని నమ్మేలా లేవు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేతికొచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆనందరావు. అలాగేనండి అంది కాచాయిని. ఆమెకు అర్థమైంది అతని భయం. ఇంటి ముందు ఆటో దిగి లోపల కాలు పెడుతూ ఉండగానే భాగ్యలక్ష్మి ఎదురొచ్చి, అభినందనలు చెప్పేదా అడిగింది నవ్వుతూ. మనసులోనేమో అలాంటి అవసరం రాకూడదని అనుకుంటూనే, సరేలే ఇదేదో పెద్ద యజ్ఞం, ప్రభుత్వంతో కూడిన పని అంత తొందరగా తేలుతుందా, ఇదిగో అదిగో అంటూనే ఏళ్ళు గడిపేస్తారు. చూద్దాం రమ్మనమంటే ఆశగా వెళ్ళానా? అప్లికేషన్ తీసుకుంటూ కారుణ్య నియామకం చెయ్యమంటూ అడిగిన వాటిల్లో నాది 15వదంటూ చావు కబురు చల్లగా చెప్పారు. కొత్త పోస్టులు రావుట, ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళ స్థానంలో వేయాలట. ప్రస్తుత అంచనా ప్రకారం కనీసం 2-3 సంవత్సరాలైనా పట్టొచ్చన్నారు. అయితే ఎప్పటికైనా తప్పకుండా వస్తుందిలే అని ఓ మాట అని ఊరుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత ఈ ఆఫీసరే ఉంటాడని నమ్మకం ఏంటి? మొహాన పట్టిన చెమటను తుడుచుకుంటూ కాత్యాయన నిర్లిప్తంగాని లోపలికి వెళ్ళిపోయింది. భాగ్యలక్ష్మి గుండెల్లో సగం భారం తీరింది. సంవత్సరాలే పడుతుంది అంటున్నది కాబట్టి ఈలోపునే ఇక్కడి నుండి దీనికి ఏదో ఒక వంకన శాశ్వతంగా ఉద్వాసన చెప్పేస్తే సరిపోతుంది. వెంటనే తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నది భర్తకు ఆ సంతోష వార్తను ఫోన్లో చెప్పేందుకు. సాయంత్రం 6 దాటుతోంది. అప్పటికే చీకటి పడింది. అంతకుముందు కాచాయిని ఆ వీధిలోనే ఉన్న శివాలయానికి వెళ్ళొచ్చింది. సాయంత్రం పూట గుళ్ళో చాలా ప్రశాంతంగా ఉంది. ప్రదక్షిణాలు చేసి తీర్థం తీసుకుని వచ్చి ధ్వజస్తంభం పక్కకు కూర్చుంది. భక్తులెవరూ లేకపోవడంతో పూజారి గారు ఒంటరిగా స్టూల్ మీద కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. కాత్యాయిని ఆయన దగ్గరకు వెళ్ళి, నాకు ఒక అనుమానం వచ్చింది పంతులు గారు, తీర్చగలరా అడిగింది.
ఆయనకు 60 ఏళ్ల వయసుంటుంది, బాగా చదువుకున్నవాడే. చెప్పమ్మా, ఏమిట అనుమానం? వితంతువులు లలిత చదవచ్చా? శుభ్రంగా చదువుకోవచ్చమ్మా, అదేమి నిషిద్ధం కాదు. భగవంతుడి ఆరాధనకు సువాసిన వితంతువ అనే తారతమ్యం లేదు, అందరూ అర్హులే. మనసు పెట్టి చదవటమే కావాలి. అయితే లలితా సహస్రనామావళిని అజపాజప విధానంలో అంతరంగంలోనే మౌనంగా పారాయణం చేయటం ఉత్తమం చెప్పాడాయన. అంటే ఎలా? ఏమీ లేదు, పెద్దగా నలుగురికి వినపడేలా కాకుండా మనసు పెట్టి లోనే మననం చేసుకోవటం అన్నమాట. ఎవరికోసం అడుగుతున్నావమ్మా? నా విషయంలోనే అడుగుతున్నానండి అంది తల వంచుకుని. విచిత్రంగా ఆమె వంక చూశాడాయన. ముఖాన ఉన్న కుంకుమ బొట్టు, చేతుకున్న రంగురంగుల గాజులు. ఆయనకు తన గురించి అడుగుతున్నదనే ఆలోచనే రానియలేదు. భుజం నిండా కప్పుకున్న చీర, ఆమె మెళ్ళో మంగళసూత్రాలు ఉన్నాయో లేవో తెలియనివ్వటం లేదు. చటుక్కున తల వంచి కాలి వెళ్ళని చూశాడు. మెట్టెల్లేవు. చాలా సంతోషం అండి, చెయ్యకూడదంటారేమోనని భయపడ్డాను అంటూనే గర్భగుడి వైపుకు తిరిగి జన్మము మృత్యువు అంతా శివస్వరూపమే అనుకుంటూ శివలింగానికి నమస్కరించింది. ఇంటికి వచ్చేటప్పటికీ వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న అత్తగారు మామగారు కనపడ్డారు. పెద్ద కోడలు ఎప్పుడూ వాళ్ళ మాటల్లో తలదూర్చదు. కాత్యాయని వెళ్ళి వాళ్ళకు పక్కగా కూర్చుంటూ గుళ్ళో పూజారి గారు చెప్పిన విషయాన్ని వాళ్ళకి చెప్పి, రోజు నేను ఉదయాన్నే మన ఇంట్లో దేవుడి దగ్గర కూర్చుని లలితా సహస్రనామం చదువుకుందామని అనుకుంటున్నాను. తర్వాత టిఫిన్ తయారు చేస్తాను, ఇక నుంచి మీరు వంట చేయొద్దు అంది. నువ్వు ఆ పూజ చేసుకుంటే నాకేమీ ఇబ్బంది లేదు, ఇప్పుడప్పుడే వంట పనిని మాత్రం ముట్టుకొనియను. నువ్వు నాకు మనమని అప్పచెప్పిన తర్వాత ఆ విషయం ఆలోచిద్దాము, అప్పటి వరకు పూర్తిగా విశ్రాంతే అంది అత్తగారు. కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటే లోపల ఉన్న మీ మనవడు ముద్దపప్పులా తయారవుతాడేమోనండి అంది పెద్దగా నవ్వుతూ. ఏమీ కాదు, కావాలంటే పొద్దుటిపూట కూడా గుళ్ళోకి వెళ్ళిరా. సాయంత్రం చల్లబడిన తర్వాత మేడ మీద ఒక 1/2 గంట అటు ఇటు తిరుగు. ఇంటి చుట్టూ పూల చెట్లు పెట్టి వాటి పోషణ చూడు. మధ్యాహ్నం 1 గంట నిద్రపోయి మనసు ప్రశాంతంగా ఉంచుకో. తర్వాత లేచి నీకు ఇష్టమైనవి ఏమైనా చేసుకుని నువ్వు తిని మాకు పెట్టు చాలు. అంతకుమించి నువ్వేం కష్టపడక్కర్లేదు అంది అత్తగారు. సరిగ్గా అప్పుడే బావగారు ఆఫీసు నుండి వచ్చారు. ఆయన వచ్చిన 2 నిమిషాల్లోనే ఆనందరావు వచ్చాడు. రండి రండి అంటూ లోపల నుండి కుర్చీ తెచ్చి వరండాలో వేసింది కాచాయిని. ఏమీ లేదు, మీ వారి ఆఫీస్ వాళ్ళు 10,000కు చెక్ ఇచ్చారు, ఇచ్చి వెళ్దామని వచ్చాను అంటూ జేబులో నుంచి చెక్కు తీసి కాచాయినికి ఇచ్చాడు. ఆమె వాటిని అందుకుంటూనే చెక్కును మామగారికి ఇస్తూ, ఇది మీ చిన్నబ్బాయి వలన మీకు లభించిన ఆఖరి సొమ్ము. ఆ అశుభ కార్యక్రమానికి ఇచ్చినదైనా డబ్బు అపవిత్రం కాదు. నా వివాహమైన తర్వాత జీవితంలో 1 రూపాయి కూడా ఆయన మీకు ఇచ్చినట్లుగా నేను చూడలేదు. అంతకుముందు ఏమన్నా ఇచ్చేవారేమో నాకు తెలీదు. ఇది తీసుకుని ఆయన గుర్తుగా మీరు అత్తగారు ఏమన్నా కొనుక్కోండి అంది. ఆయన ఒడివడిగా 2 చేతులు అడ్డంగా ఊపుతూ, వద్దు వద్దు, వాడి కోసం మీ అన్నయ్య ఆసుపత్రికి కర్మకు చాలా ఖర్చు పెట్టాడు, అతడికివ్వు అన్నాడు. అన్నయ్యకు చెప్పానులేండి, నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నెలకింతని ఆ బాకీ తీరుస్తున్నానని. ఆ విషయంలో మీరేమీ బెంగ పెట్టుకోవద్దు అంది కాచాయిని. కాదమ్మా, మీ వదినకి ఇప్పుడు ప్రసవం రోజులు, డబ్బు అవసరం ఎంతో ఉంటుంది. అయినా మా పిల్లవాడికైన ఖర్చు నువ్వివ్వటం దేనికి? వీలు చూసుకుని నేనే సర్దుతాను. మా మూలకంగా నువ్వు కానీ మీ వాళ్ళు కానీ ఇబ్బంది పట్టడం నాకు ఇష్టం లేదు. ఇంతవరకు పడిన క్షోభ చాలు అన్నాడాయన. అదేంటి నాన్న, ఇంట్లో ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసు కదా. ఉమ్మడి డబ్బులు మరెవరికో ఇవ్వటం ఏంటి? వాడు 5 ఏళ్ల బట్టి ఉద్యోగం చేసినా పైసా ఇంట్లో ఇవ్వలేదు అనేది నగ్న సత్యం. వాడు పోయిన తర్వాత వచ్చింది ఏదైనా తీసుకోనంటే ఎట్లా అన్నాడు తండ్రి తీరుకు రుసరుసలాడుతూ విశ్వం. అతడి మాటలు వినదలుచుకోలేదాయన. కాచాయిని, రేపే దీన్ని మార్చి డబ్బు తీసుకువెళ్ళి అన్నయ్యకి ఇచ్చిరా. నా కొడుకు విషయంలో నేను పెట్టాల్సిన ఖర్చులు అతడు పెడుతూ ఉంటే నా చేతగాని తనానికి సిగ్గుతో చచ్చిపోయాను. అతడు ఎంతో ఉత్తముడు కనుకే చేతిలో డబ్బు లేకపోయినా నన్ను అడగకుండా అప్పు చేసి అన్నీ సవ్యంగా జరిపించాడు అన్నారు మామగారు. ఆయన మాటలు వింటూనే విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు విశ్వం. ఆనందరావు ముందు ఇంకేమీ మాట్లాడటం ఇష్టం లేక, తండ్రికి క్లాసు తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది అనుకున్నాడు. అటు కాచాయిని తన గదిలోకి వెళ్ళి రుక్మిణీదేవికి కాల్ చేసింది. డబ్బు వచ్చిన విషయం తను చేసిన పని చెప్పేందుకు. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.